కవిత్వం అనేది ఎంతో శక్తివంతమైనదని వేల మాటల్లో చెప్పలేని విషయాన్ని కవిత్వ రూపకంగా అనేక భావాలను వ్యక్తీకరించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సమాజ చైతన్యానికి కవులు ఆదర్శవంతమైన రచనల ద్వారా తమవంతు కృషి చేయాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమాలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా నగర మేయర్ నీతు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 95 మంది కవులు తమ సందర్భోచిత కవిత వచనాలతో ఈ కార్యక్రమానికి వన్నెలద్దారు. ఒకరికొకరు ధీటుగా అక్షర విన్యాసాలు పదబంధాలను ప్రయోగిస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు అందుకున్నారు. మధ్యాహ్నం 3:30 ప్రారంభమైన కవి సమ్మేళనం రాత్రి వరకు కొనసాగగా అనంతరం ముషాయిరా జరిగింది. కవుల కవితాజరి అలుపెరగని ప్రవాహంలా కొనసాగింది. భారతదేశం స్వాతంత్రాన్ని సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని, స్వతంత్ర పోరాటాన్ని, సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ఎంతో హుందాగా దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను చాటేలా ఈ కార్యక్రమం అలరింపజేసింది. స్వాతంత్ర పోరాట ప్రాశస్త్యం, పోరుబాటలో నిజామాబాద్ గడ్డ పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు వీణుల విందుగా తమదైన రీతిలో కవితాత్మకత ధోరణిలో అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో సాహితీ రంగం పోషిస్తున్న పాత్ర గురించి విడమరిచి చెప్పారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించిందని, ప్రస్తుతం భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచానికి తన సత్తా చాటుతోందని అన్నారు. దేశ ప్రగతికి కృషి చేయడమే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. ఎంతో గొప్పదైన దేశ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని సాహితీవేత్తలు దశా దిశలా చాటాలని, భారత ప్రతిష్టను ఇనుమడింపచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ త్రివేణి, డాక్టర్ కాసర్ల నరేష్ రావు ప్రముఖ కవులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పడం మాత్రం నిజంగా అది అప్పటి రాజుల కాలం ఇప్పుడు వచ్చిందేమో అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఈ కళల వరకే కాదండి. మీరు చూస్తున్నారు, అశోకుడు చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను అనేది ఎలాగైతే అప్పుడు చదువుకున్నామో, ఆ రాజుల కాలంలో ఎలా అయితే జరిగిందో మళ్ళీ తిరిగి ఇప్పుడు జరుగుతూ ఉంది. చెట్లు నాటడం అంటే హరితహారం కింద మనం తీసుకోవచ్చు. ఎంత పచ్చదనంతో నిండిపోయిందో మన మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తిగా చెరువులను క్లీన్ చేయించి చెరువులు పూర్తిగా నీటితో నిండే విధంగా, ఏ ఆడబిడ్డ నీటి కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అంత చక్కటి కార్యక్రమాలు. అంటే ఇదంతా కూడా మళ్ళొక రాజుల కాలం వచ్చిందేమో, తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఏమీ వస్తుంది, దానివల్ల లాభం ఏంటి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు కార్యక్రమాలైనా చేపట్టడం జరుగుతుంది. ప్రకాశం వరకు యుద్ధం చేస్తున్నది నా మాతృభూమి, యుద్ధం చేస్తున్నది ప్రపంచానికే వ్యాక్సిన్ అనే ఆయుష్ను పంచింది నా మాతృభూమి, ఆయుష్ని పంచింది నా మాతృభూమి. నేడు పడిలేచే కిరటంలో ప్రపంచానికే ఆదర్శమైనది నా మాతృభూమి, ప్రపంచానికే ఆదర్శమైనది నా మాతృభూమి. రేపు భవిష్యత్తులో విశ్వగురువుగా విరాజిల్లబోతున్నది నా మాతృభూమి, విరాజిల్లబోతుంది నా మాతృభూమి. జై హింద్. అసలు స్వతంత్రం, జాతి పేత బాపూజీ ఆశించిన అసలు స్వేచ్ఛ కాకూడదు అంతులేని అరాచకం, కాకూడదు అంతులేని అరాచకం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కావాలి, కులమన్న మాటే కనుమరుగు అవ్వాలి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కావాలి, కులమన్న మాటే కనుమరుగు అవ్వాలి. బలహీన వర్గాల అసలైన ప్రతినిధి ద్రౌపది ముర్ము గారిని అత్యున్నత పదవి వరించి వచ్చే అంబేద్కర్ మహాశయుడు కళల కన్నా సాకారమే, అంబేద్కర్ మహాశయుడు కళల కన్నా సాకారమాయే. వజ్రోత్సవాలతో వజ్ర సంకల్పదారులై విద్యా వైద్యం అనే ఆభరణాలను సంపూర్ణంగా ధరించాలి. పేదరికమనే భూతాన్ని కర్తవ్యమనే కరవాలంతో తరమండి. పేదరికమనే భూతాన్ని కర్తవ్యమనే కరవాలంతో తరమండి. స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని ప్రజల రాతలు మారుస్తూ
ప్రతి నాయకుడు విధాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుఫలం సుఫలం సుజలం సశ్యశ్యామలతో నవభారతను ఆవిష్కరిద్దాం. ప్రతిపాదనే